హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగమ్మే బ్లాగ్స్ మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న గండసిమ్మను కూడా క్లిక్ చేయండి అలా చేయటం వల్ల మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మీరు మా వీడియోస్ అనేది చూసేయగలుగుతారు సరే అండి ఇంక ఈ వీడియో ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందండి అందుకని చెప్పేసి ఊటిని అలా సరదాగా కాసేపు బయటకు వచ్చాము నేను మా మమ్మీ మా డాడీ ఇంకా చూడండి మొత్తం వాతావరణం ఆ రోజైతే చాలా చల్లగా ఉంది పక్కన ఉన్న ఫ్లవర్స్ కూడా బాగున్నాయి అందంగా ఉన్నాయి అవన్నీ ఇంకేంటండి విశేషాలు మేమైతే ఇక్కడ చాలా బాగున్నాము మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇంక చూసేయండి ఇంకేంటంటే మేము మాకు కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేస్తే మలవర్ డ్యామ్ అనేది వస్తుందండి అక్కడికి వెళ్తున్నాము ఇంకా మీకు వీడియో అయితే చూ చూపించేస్తాను ఇంక చూసేయండి ఇంక మొత్తం ఇంకా ఎంట్రెస్ అయ్యామండి ఇంకా చూడండి వాటర్ అయితే ఇక్కడ చాలా ఎక్కువగా వచ్చేసాయి అంత ముందు అయితే అసలు ఇక్కడ వాటర్ లేవండి అసలుకి మేము పోయినసారి వచ్చినప్పుడు ఇప్పుడు బాగా నిండుగా ఉన్నాయి వాటర్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ సంవత్సరానికి ఒకసారి తినాలని బాగా చేస్తారండి ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ అలాగే ఇక్కడ చూడండి గ్రీనరీ కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ త్రీ పార్క్స్ ఉన్నాయండి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మొత్తం ఇంకా నాకైతే ఈ పార్క్లో అయితే చాలా అంటే చాలా మెమోరీస్ ఉన్నాయి ఇక్కడ నా పుట్టినరోజుకైతే అయితే మా మమ్మీ మా డాడీ మా అక్క వాళ్ళందరూ కలిసి నాకు ఇక్కడ చాలా సర్ప్రైజ్ అనేది ఇచ్చారు ఇక్కడ కేక్ కోసాము మళ్ళీ అలాగే ఇక్కడ నాకు లంచ్ కూడా ఇక్కడే చేసాము ఈ చెట్టు కింద చేసామండి చాలా ఎంజాయ్ చేసాం అప్పుడైతే ఇక్కడే కూర్చొని తినేసి తర్వాత ఫొటోస్ దిగాము చాలా బాగా బాగా ఎంజాయ్ చేశాము అలాగే ఇక్కడ మీకు మొత్తం చూపిస్తాను డ్యామ్ చూపిస్తాను రండి ఇక్కడైతే ట్వెల్వ్ గేట్స్ ఉంటాయండి చూడండి మొత్తం ఇక్కడైతే టూ గేట్స్ అనేది ఓపెన్ చేశారు చూడండి అంత నిండుగా ఉన్నాయి వాటరు ఈ టైంలో కనుక ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంటుంది వ్యూ అనేది అలాగే అక్కడ చూడండి వాళ్ళు చేపలు అనేది పడుతున్నారు అలాగే ఇక్కడ చెప్పాను కదండి టెంపుల్ ఉందని చెప్పేసి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ తీయకూడదంట వీడియో సో సారీ అండి చూపించలేకపోతున్నాను ఇక్కడ అమ్మవారు ఉన్నారు పద్మావతి అమ్మవారు కానీ క్లోజ్ చేసేసారు చాలా బాగుంటుందండి అప్పుడు తిరునాలు చేసేటప్పుడు అంతా సంద సందర్గా ఇక్కడ అంతా బాగుంటుంది జనాలు మొత్తం ఉంటారు ఇంకా సరే ఇంక ఇక్కడ మొత్తం చూసే మొత్తం చూసేసి ఎంజాయ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాము ఇంకా మధ్యలో వెళ్తూ ఉంటే పెట్రోల్ అనేది అయిపోయిందండి ఇంకా మా ఫాదర్ కొట్టించుకోదామని చెప్పేసి వెళ్ళారు ఈ లోపల మేము ఇంకా చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాము నాకైతే చాలా థ్రిల్లింగ్గా ఉంది ఫస్ట్ టైం ఇలా జరగటము ఇంకా నేను మా మమ్మీ కొంచెం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇంకా అలాగే మీకు కొన్ని పిక్స్ అనేది పోస్ట్ చేసేస్తాను చూసేయండి So, don't forget to like, share, and subscribe to our channel. Stay tuned with us. Bye bye.